వెల్లంపల్లి గారికి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా దొరికినట్టుంది దేవాలయ శాఖ మంత్రి అనే పదవి. సినిమా టికెట్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని రేట్లు తగ్గించిన మీరు అదే ప్రజలు దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఎందుకు రేట్లు పెంచి అడ్డంగా తింటున్నారు? అంటే దేవాలయాలకు ప్రజలు ఆర్థికంగా మానసికంగా దివాలా తీస్తే వెళ్తారు చాలా మంది మనశ్శాంతి కోసం. అంటే మీ 151 ఎమ్మెల్యేలు ఉన్న ప్రభుత్వం దివాలా తీసేసింది, ఇంక లాస్ట్ టైం లో దేవాలయాల మీద పడి తీసుకుంటున్నామని మమ్మల్ని భావించమంటారా ఏంటి? మీకు పరమాతాల మీద ఉన్నంత ఆనందం ఉన్నంత ఆశ హిందూ దేవాలయాల మీద సనాతన ధర్మం మీద ఎందుకు ఉండదు? మీరు కేవలం దేవాలయాలకు ప్రజలను రాకుండా చేయడానికి సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి ఈ పనులన్నీ చేస్తున్నారన్న విషయం మాకు తెలుసు. అమ్మేళ్ళు ఇంకా మీ ఇష్టం, 2 సంవత్సరాల నాలో ఏదైనా చేశారు మీరు, ఇంక 2 సంవత్సరాల్లో ఏదైనా చేస్తారు. 50 రూపాయల చేపల్ని 100 రూపాయలకు అమ్మడానికి రెడీ అయిపోయారు. మటన్ దుకాణాలు పెట్టి 200 కేజీ మటన్ ని 400 అమ్మడానికి రెడీ అయిపోయారు. అన్ని రేట్లు పెంచేసినట్లు ఇప్పుడు టికెట్లు అమ్ముకుంటున్నారు. మొన్న సినిమా టికెట్లు అమ్ముకుంటున్నారు, ఈ రోజు దేవాలయం టికెట్లు అమ్ముకుంటున్నారు. ఇలా రేట్లు పెంచుకుని అమ్ముకుంటమే తప్ప మనం అభివృద్ది చూపించడానికి మనకు అంత టాలెంటెడ్ పర్సన్స్ 151 ఎమ్మెల్యేలలో గాని ముఖ్యమంత్రి గారిలో లేరు అని మీరే అర్థమయ్యేలా చేస్తున్నారు. ఇంకా మాకు అర్థమైంది మీకు అంత సీన్ లేదన్న విషయం. దోచేయాలన్నంతా దోచేయడానికి రెడీ అయిపోతున్నారు. ఈ వెల్లంపల్లి గారికి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా దొరికినట్టుంది దేవాలయ శాఖ మంత్రి అనే పదవి. సినిమా టికెట్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని రేట్లు తగ్గించిన మీరు అదే ప్రజలు దేవాలయాలకు వెళ్లేటప్పుడు ఎందుకు రేట్లు పెంచి అడ్డంగా తింటున్నారు? అంటే దేవాలయాలకు ప్రజలు ఆర్థికంగా మానసికంగా దివాలా తీస్తే వెళ్తారు చాలా మంది మనశ్శాంతి కోసం. అంటే మీ 151 ఎమ్మెల్యేలు ఉన్న ప్రభుత్వం దివాలా తీసేసింది, ఇంక లాస్ట్ టైం లో దేవాలయాల మీద పడి తీసుకుంటున్నామని మమ్మల్ని భావించమంటారా ఏంటి? మీకు పరమాతాల మీద ఉన్నంత ఆనందం ఉన్నంత ఆశ హిందూ దేవాలయాల మీద సనాతన ధర్మం మీద ఎందుకు ఉండదు? మీరు కేవలం దేవాలయాలకు ప్రజలను రాకుండా చేయడానికి సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి ఈ పనులన్నీ చేస్తున్నారన్న విషయం మాకు తెలుసు. అమ్మేళ్ళు ఇంకా మీ ఇష్టం, 2 సంవత్సరాల ఏదైనా చేశారు మీరు, ఇంక 2 సంవత్సరాల్లో ఏదైనా చేస్తారు. 50 రూపాయల చేపల్ని 100 రూపాయలకు అమ్మడానికి రెడీ అయిపోయారు. మటన్ దుకాణాలు పెట్టి 200 కేజీ మటన్ ని 400 అమ్మడానికి రెడీ అయిపోయారు. అన్ని రేట్లు పెంచేసినట్లు ఇప్పుడు టికెట్లు అమ్ముకుంటున్నారు. మొన్న సినిమా టికెట్లు అమ్ముకుంటున్నారు, ఈ రోజు దేవాలయం టికెట్లు అమ్ముకుంటున్నారు. ఇలా రేట్లు పెంచుకుని అమ్ముకుంటమే తప్ప మనం అభివృద్ది చూపించడానికి మనకు అంత టాలెంటెడ్ పర్సన్స్ 151 ఎమ్మెల్యేలలో గాని ముఖ్యమంత్రి గారిలో లేరు అని మీరే అర్థమయ్యేలా చేస్తున్నారు. ఇంకా మాకు అర్థమైంది మీకు అంత సీన్ లేదన్న విషయం. దోచేయాలన్నంతా దోచేయడానికి రెడీ అయిపోతున్నారు.